you so much and thank you. And mari udayam okka 20 nimshalaina okka power gante ga Rambhadraraj gar voice vinalani mem andram vachamandi ani inka avakasam ivvakanda meer eduku late chestaru andarane adugutunnattuga mee yokka andraku naku teliyestaru kabatti Rambhadraraj garini ఇంటికి నుంచి ముందు తీసుకువరాల్సిందిగా కోరుచు. మన స్వీయ దైవీ జ్ఞానానుభవంగా పొందడానికి అవసరమైన అర్హతను ఆయన ద్వారా స్వీకరించి పరిద్దాము. విల్ గెట్ సాంక్టిఫైడ్. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత सदगुरु श्री महेश जी महाराज गुरुदेव की मन मीद ఉన్నటువంటి అపార కరుణ కారణంగా మనకి సంసారంలో కైలాసగిరిలో ఉన్నటువంటి వేల్పరుపు ధ్యాన శిబిరం నుంచి రామదరాజు గారిని ప్రార్థించాం. మరి आय प्रेम इकड़ो आगे विजयवाड़ी मेलकल संघमी राजशेखर गुबारे गारंपचे वाली मध्यान मरीत सरल भाष तो मन की आ मेलकल गरी इनसइट इतार मरी रामभद्रराज गो सदेह अड़गर उ आये केवल प्रवचन रूप में चुनाव మరి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయని మన వాళ్ళకి తెలియజేస్తున్నారు. అవకాశం ఉన్నంత మేరకు సుబ్బారెడ్డి గారు అలాగే మన రాజశేఖర్ గారు రామదరాజ్ గారు కూడా ఈ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ గా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మన మధ్యాహ్న సమయంలో ఏర్పాటు చేస్తున్నాం. అంటే మనకు ఉన్నటువంటి సందేహాలకి గురుదేవుని ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సాహిత్యం అవగాహనలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆధ్యాత్మికమైనటువంటి భోజనం సరిపోద్ది కానీ భౌతిక స్థితిని వదలొద్దన్నారుగా గురుదేవులు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని ఉంటూ ఆధారమైన స్థితిని పట్టుకోమన్నారు కాబట్టి మరి భౌతిక భోజనాన్ని స్వీకరించడానికి భౌతిక ప్రసాదాన్ని స్వీకరించడానికి ఒక్కొక్కరు లైన్లో వెళ్దాం. ముందుగా పెద్దలు వెళ్ళి భోజన ప్రసాదాన్ని స్వీకరించండి. తర్వాత మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆ భోజన సదుపాయాన్ని స్వీకరించు. అలాగే చిన్న అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. సేపర్లో ఒక సెప్టెంబర్ 7 ఒక కార్యక్రమం జరగబోతుంది. దానికి మన వారందరినీ కూడా మా సెంటర్ నుంచి వచ్చినటువంటి ప్రముఖులు ఆహ్వానిస్తున్నారు. అవకాశం ఉన్నంత చెప్పు కూడా మెహర్ బాబా వారి కార్యక్రమానికి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. జై బాబు. జై గురు. జై బాబు. అట్లా 2.5
సమయ రెండున్నర సమయానికి రెండు గంటల మహాలక్ష్మి పదం రావాలి కాన్సెప్ట్ దైవం మహాలక్ష్మి
Ah
ప్రేమిక హృదయ శ్రీ మహేశ్వర ప్రేమిక కాన్సెప్ట్ ఇచ్చినందుకు వారికి మా సెంటర్తో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వ్యవధి టైం కూడా లేదు కాబట్టి నా సిస్టర్స్ జయరా అండ్ మంగాదేవి గారు, హేమనాథ్ గారు, అచ్యుత్ గారు, శ్రీమతి లీనా వీళ్ళు ఎంతో చక్కగా ఇంట్రడక్షన్ నామం చేశారు. అప్పటికప్పుడే జస్ట్ అలా ట్రైనింగ్ ఇచ్చాము అయింది, కానీ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మరించి వస్తుందిగా కోరి ప్రార్థిస్తాం. అలాగే మీరాబాయ్ ఒక్కసారి మన చిన్నారికి మా మాణిక్యం అంటే మనవరానికి ఒక్కసారి క్లాస్ పడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చు, వెరీ ఎక్సలెంట్ తరం బాయి చాలా బాగా చేశారు. నేను నారను సంగతి ఆడవడి చేస్తుంది
చుందామి చంద చందాసి మరపురా చుందామి ఇను మాసరు సంగతి ఆనవరి చిస్తారి ఇను మాసరు సంగతి ఆనవరి చిస్తారి నీకు మాట సరి తీస్తుందారి అపారమైనటువంటి క్లారిఫికేషన్స్ ఆ వివరణలు
मन में उ प्रश्न अड़गे
ఆలో నుండి ప్రశ్న తెలియ ప్రశ్నకి జవాబు తెలియజేసేది కూడా ఆయనే అయి ఉన్నటువంటి స్థితి, సద్గురు స్థితి, అవతార స్థితి. కాబట్టి వాళ్ళ ద్వారా వ్యక్తమవుతుంది. కాబట్టి మన కార్యకర్తలు వచ్చి ఇక్కడ ఒక మూడు చైర్స్ చేసి ఈ డిస్కషన్స్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందే కోరుతున్నాం. రాజశేఖర్ గారిని ప్రసాదించారండి. ఏమిటంటే ఒక సందర్భంలో ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నామనుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి అనుభవం కలిగించారు. ఒక పెద్ద మెహర్ బాబు నిరంతరము నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అన్నారు. ఏమిటండి ఈ ప్రేమ అంటే మాకు అర్థం కావట్లేదు అన్నారు. చిరంజీవి ప్రేమ అంటే ఇప్పుడు మీ పిల్లల్ని కోసుకుంటా కోపం వస్తుంది, ఏదో చెప్పిన పని చేయరు, కోపం వస్తుంది, గట్టిగా కోపంతో కోసుకుంటారు. మరుక్షణం మర్చిపోతున్నారు కదా ఆ పిల్లల మీద, కసి పెట్టుకుంటున్నారా మీ పిల్లల మీద. ఆనందంగా మళ్ళీ దగ్గర తీసుకొని చక్కగా వారికి కావలసినటువంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. అది ప్రేమ. ఆ విధంగా మీకు ఎవరు తటస్థపడినా మీరు వ్యక్తం చేయటం అనేటువంటిది సాధ్యమైతే కోపం వస్తే కోపం రావాలి మాట్లాడతారు, కానీ మరుక్షణం మర్చిపోవాలి. మర్చిపోయి ఆనందంగా వారితో మాట్లాడటం అనేటువంటిది ఆ స్వేచ్ఛని మీకు వ్యక్తం అవుతుంది మానసికంగా. అది ప్రేమ అంటే ఆ కాకుండా అది మర్చిపోకుండా షట్టుతో ఉన్నారనుకోండి, ఈ పని చేద్దాం, నువ్వు అలా చేద్దాం, అలా చేయకూడదు, ఈ విధంగా చేయాలని షట్టుతో ఉన్నారనుకోండి, ఆయుర్లో ఉన్న మెహర్ బాబు అని మీరు కొసుకుంటున్నారో సొంటుతారు. మరి అది ప్రేమ చక్కగా మర్చిపోయి ఆనందంగా మాట్లాడటమే ప్రేమ అన్నారు. మరి అది ఎలా సాధ్యం అవుతుంది, మరి జ్ఞానం వచ్చేస్తుంది కదా అన్నారు. ఆ జ్ఞాపకం రాకుండా ఉండటానికి ధ్యానము నేను ప్రపోజ్ చేశాను అన్నాడు. ప్రేమ అంటే అదేంటి అంటే ఎవరిని నువ్వు సొట్టుతో ఉన్నావుకో అతను కసి పెరుగుద్ది, ద్వేషం పెరుగుద్ది, నీ మీద పెరిగి నీతో మాట్లాడటం మానేస్తాడు, అతను కావాల్సిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది కాదు, తప్పు చేశాడు, తప్పు చేసినటువంటిది ఫర్క్యూ అండ్ ఫర్కెట్ అన్నారు మేహర్ బాబు. అంటే చెప్పు తప్పు చేసావు, మర్చిపో అంతే, హ్యాపీగా మాట్లాడు వాళ్ళతో, స్వేచ్ఛగా ఉండు. ఎంత స్వేచ్ఛగా అంటే ఇంక మరుక్షణం అతను తప్పు చేసేడు అనేటువంటి భావం కూడా నీలో ఉండకూడదు. అది ప్రేమ, మేహర్ బాబు ఆశించినటువంటి ప్రేమ అన్నాడు. ఆ విధంగా నువ్వు నడుచుకునేటువంటి జీవితంలో జీవించడం అనేటువంటిది ధ్యానం వల్ల, ధ్యానంలో ఉండేటువంటి సద్గురు యొక్క కరుణ కటాక్షం వల్ల నీకు లభ్యమవుతుంది అంటారు. ఎందుకంటే నిన్ను ప్రేరణ చేసేటువంటి రజోగుణాన్ని ఆయన ఇతరులా చేసేస్తాడు. ఎప్పుడైతే రజోగుణం తగ్గుదల పడుతుందో ఇక నీలో ఒక్కసి ఉండదు, ద్వేషం ఉండదు, షంటింగ్ ఉండదు, ఏ ఉండదు, ఫ్రీగా ఉండగలుగుతావు. అది మేహర్ బాబు ఆశించినటువంటి ప్రేమ అన్నారు. సరే గుర్తు చేశారు, ఆ వ్యక్తి ఆనందంగా చేసి మాకు కూడా ఒకసారి గుడుపాటు జరిగిందని గురి వాళ్ళు చెప్తున్నాడు. ఇంతవరకు ప్రేమ అంటే ఏదో అనుకున్నాడు, అది కాదు, జీవితంలో అనుభవించుకోవలసినటువంటి ఒక స్థితి. దీని ద్వారా మనిషికి మనిషికి ఉండేటువంటి ఆ దైవత్వము ఒక్కటే జీవిస్తాడు అనేటువంటిది మా అవగాహన అయిందండి ఆయన గురుదేవ ద్వారా. అది వారు ఇచ్చినట్టు అప్పుడు క్లారిఫికేషన్ చాలా ముందు వచ్చి క్లారిఫికేషన్స్ మాకు ఆ సమయం ఇచ్చినటువంటి. ఇక ఈ పరిమిత అహము దైవీ అహము అంటే ఏమిటంటే పరిమిత అహము అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒక సందర్భంలో గురుదేవుడు తెలియజేశారు. మీరు సినిమా చూస్తున్నారు అనుకోండి, చక్కగా కూర్చున్నారు, మీ అభిమానులు అటువంటి సినిమా చూస్తున్నారు, ముందు వరుసలో కూర్చున్నారు,
కూర్చున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది మీకు తెలుసు, అది సినిమా, అది ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఆ తెర కలడం లేదు, ఫిల్మ్ను బట్టి తెర మీద ఆ పాత్రలన్నీ కూడా నాట్యాలు మ్యూజిక్ అంత ఇవ్వబడుతుంది అని తెలుసు, అంత తెలుసు. అయినా ముందు వరుసలో కూర్చున్నప్పుడు మీ అభిమానులు అభిమానులు వచ్చేటప్పటికి రకాలు యుద్ధం చేస్తూ ఉంటారు, మీరు ఒకసారి గొగుడుపాటు కొలిచి ఇంకా పొట్టి ఎక్కుతూ ఉంటారు, వెనకాల నుంచి ఎవరైనా ఒకరు వచ్చి పడుతుంటే ఈ వెనక తిరిగి కూడా ఒడచుకుంటే నేను అనిపిస్తూ ఉంటారు. నువ్వు కుర్చీలోనే ఉంటావు, అయినా నీలో ఉండేటువంటి ఆ ఆవేశము అది కూడా పరిమితమైపోయి అదంతా కూడా నువ్వు చేస్తున్నట్టు అని భావిస్తూ ఉంటావు. ఆ భావన ఏదైతే ఉందో అదే పరిమితము, లిమిటెడ్ ఈగో. అక్కడ సినిమా అయిపోతే లేస్తావు, లేచిన మర్చిపోలేవు నువ్వు అన్నీ కూడా సినిమాలో సీన్స్ అన్నీ కూడా. ఆ బికాజ్ ఆఫ్ లిమిటెడ్ ఈగో, పరిమితం అంటే అది సుమా అన్నారు. అంటే నువ్వు మామూలుగానే ఉంటావు, నేస్తత్వం కుర్చీలో కూర్చున్నట్టే ఉంటుంది, అక్కడే ఉడుక్కలు ఉన్నావు, కానీ లేచిపోయి ఇదంతా కూడా నువ్వు భావిస్తూ ఉంటున్నావు. అది పరిమితము, అలా భావింపజేసేదే మాయా అన్నారు. అది మాయ అంటే ఆ సినిమా మాయ కాదండి, తెర మాయ కాదు. నీలో ఉండేటువంటి ఏ భావం అయితే వ్యక్తమయ్యి నిన్ను కాకుండా ఆడించిందో కాసేపు అది మాయా అన్నారు. ఆ మాయను తొలగించడానికే నేను వచ్చాను సుమా అన్నారు. అంటే పరిమితాహము దైవీయాహం గురించి బాగా చెప్తున్న ఆంతరిక ప్రయాణాలకు పరిణామం జరిగే ప్రగతి గురించి అంటే పరిమితం పోతే ఉన్నటువంటిది అహమేనండి. గురుదేవులు అన్నారు, ఇప్పుడు భగవంతుడు అంటున్నారు. భగవంతుడు అనేటువంటి స్థితి మేరబాబు అంటారు, గాడ్ ఓన్లీ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. అంటే భగవంతుడి సత్యము తదితరం అంతా అసత్యము అంటున్నారు. ఏమిటి అసత్యము? గురుదేవులు తెలియజేశారు నువ్వు సందర్భంలో, నువ్వు ఉన్నావు చక్కగా కూర్చొని ఉన్నావు, నువ్వు ఉన్నావు కదా, దాంట్లో సందేహం ఉందా? ఏమి లేదు. అంటే చిన్నప్పుడు నువ్వు ఉన్నావు, సంసారం చేసినప్పుడు ఉన్నావు అనేటువంటి అనుభవం ఉంది, పెద్ద ఎదిగిన తర్వాత అమ్మాయి తాతలు అయితే అనుభవం ఉంది, ఉన్నాను నేను చనిపోయే ముందు కూడా ఉన్నాను అనుభవం ఉంది. ఉన్నాను అనుభవం ఏమైనా మారుతుందా? మారట్లేదు కదా. కానీ నీ శరీరం చిన్నప్పుడులా లేదు. ఇప్పుడు సంసారం చేసినప్పుడు శరీరం పెరిగింది, తర్వాత ఈ అవయవాలన్నీ నెమ్మదిగా అయిపోయి శరీరం మారిపోయింది, ముసలుడు అయిపోయావు. అంటే శరీరం మారింది కానీ నువ్వు ఉన్నావు, ఆ ఉన్నటువంటి ఉనికే భగవంతుడు, ఆ మారేటువంటి స్థితే ఇల్యూషన్ అన్నారు. అదే ప్రాంతి, మారినటువంటి నీ స్థితి భగవంతుడు. భగవంతుడు అంటే అనంతత్వాన్ని భగవంతుడు అన్నారు, పరిమితమైనటువంటి నీ ఉనికి శరీరంలో ఉంటుంది ఆత్మ అన్నారు. ఎవరికైనా డౌట్స్ వస్తాయేమో ఆత్మాని గురుదేవుడు తెలియజేసిందండి. పరిమితమైనటువంటి నీ ఉనికి ఆత్మ అన్నారు, అనంతమైనటువంటి అన్ని ఆత్మలు కలిపినటువంటి స్థితిని పరమాత్మ అన్నారు. అది పరిమితాహం నుంచి అక్కడికి ఎరుకతో మన ప్రయాణం, మన ఉనికిని, మన యొక్క నిజ అస్తిత్వం ఏదైతే ఉంది, ఇంతవరకు మారేటువంటిది ముందు చూసారా, మన శరీరం మారిపోతుందండి. అలాగే ప్రకృతిలో కూడా ప్రతిదీ కూడా మారిపోతుంది, అంతకుముందు సెంటర్ లేదండి, ఇక్కడ తర్వాత వచ్చింది. అదే లేనటువంటి స్థితి నుంచి ఒక కన్స్ట్రక్షన్ వచ్చిందంటే అది క్రియేషన్ అన్నారండి. క్రియేషన్ అంటే సృష్టించావు, కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉండేటప్పటికి ఒక్కొక్కటి నెమ్మదిగా ఈ పంచభూతాల సంబంధమైన ఎఫెక్ట్తో ఒక్కొక్కటి ఒక్కొక్క రాకపోతుంది, డిస్ట్రాయ్ అవుతుంది. అంటే పరిమితం నిలబెట్టడము పోవటము అనేటువంటిది ఈ ఇల్యూషన్కి సంబంధించింది, భ్రాంతికి సంబంధించింది అన్నారనుకోండి. అది భగవంతుడు దైవీయాహం అంటే మనల్ని మనం తెలుసుకోవటము, నేను
भगवंतुनिया పరిమితహం అంటే ఈ సంస్కారాలతోటి ఆ సినిమా వైపు చూసి ఏదైతే మనం ఇలా కథలా పడ్డారు ఎలా పడ్డారు అలా ఉండాలని ఏదైతే అనుకుని ఉంటామో అది పరిమితానికి సంబంధించినటువంటిది మాయకి సంబంధించింది అన్నారు. వారు చెప్పినటువంటి మాకు చెప్పినటువంటి విషయాలని ఎంతమంది చెప్పుకొని వచ్చింది మాకు అర్థం అవడానికి మాకు సంబంధించినటువంటి ఇక అది ప్రాథమిక స్థాయిలో అనగా మెహర్ బాబాను పూజించడం ద్వారా పూర్తిగా మెహర్ బాబాను విసృ మనస్సు యొక్క ప్రభుత్వం సాధలేకపోతున్నప్పుడు వారు ఆధ్యాత్మిక పొందడం సాధ్యం అవుతుందా లేక ఈ జన్మ ఎదుగుదలను కోల్పోతున్నాము అనే విషయాన్ని వివరణ తెలపండి. అంటే సాధన చేయలేకపోతున్నాం కదా ఆధ్యాత్మికంగా ముందుకు పురోగించగలమా అనేటువంటిది ఇది ప్రశ్న. ఒక సందర్భంలో అంటే నాకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఒక చిన్న విషయం గురుదేవుతో దేవి చెప్పాను నేను ధ్యానం చేయలేకపోతున్నాను అన్నాను. చేయలేకపోతే ఏమైంది ఏమైపోయింది బాబా జ్ఞాపకం చాలేదు అంటే గురుదేవు చెప్పింది ఏంటంటే స్వేచ్ఛగా ఉండటం నేర్చుకోండి మానసికంగా ధ్యానం చేయలేకపోయేటటువంటి ఏదో పరిస్థితుల వల్ల దేనికి వర్రీ అవ్వకండి ఫ్రీగా ఉండండి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితమే ఆధ్యాత్మిక జీవితం అన్నారండి. ఒక సందర్భంలో గురుదేవు తెలియజేశారండి ఇప్పుడు 80s లో తన వేలు మేము గురుదేవు రాత్రి 8 గంటలకు 9 గంటలకు కూర్చుని పోయిన సరదాగా చాలామంది కూర్చుని వారు మా నాగభూషణ్ గారు తోటోళ్ళు మా ఏలూరు స్వామి వాళ్ళు అంతా ముందు వారు పెద్ద పెద్ద కూర్చున్నారు నేనేమో గురుదేవు దగ్గర గుమ్మం దగ్గర కూర్చున్నాను ఆఫీసు ముందు ఓ పక్క కూర్చున్న వారు సడన్గా ఆ ఏలూరు నుంచి వచ్చినటువంటి స్వామి ప్రశ్నించారండి గురుదేవ ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటంటే అని అడిగారు. ఎవరో ప్రశ్నిస్తుంది అని ఎలా చూశారండి నేనండి ఏలూరు స్వామి అన్నారు. స్వామి ఆత్మసాక్షాత్కారం అంటే అనంతమైనటువంటి స్వేచ్ఛ అన్నారు. అనంతమైనటువంటి స్వేచ్ఛ అంటే ఏంటండి నాకు అర్థం కావట్లేదు అన్నారు. మామూలుగా ఎలా కూర్చీలో మామూలు కూర్చున్నారండి స్వామి నేను కనిపిస్తున్నానా నీకు అన్నారు. లేదండి నాకు గోడ అడ్డుగా ఉంది మీరు కనిపించట్లేదండి అన్నారు. ఎంత ఫ్రీగా ఎంత ఫ్రీనెస్ ఇచ్చారంటే గురుదేవుడు నాకు కనిపించట్లేదండి అన్నారు. కానీ స్వామి నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను నీలో ఉండేటువంటి ప్రతి అణువనునే నాకు కనిపిస్తుంది నువ్వే కాదు నీవు కింద ఉండేటువంటి పైన సమస్తము నేను చూడగలుగుతున్నాను నా చూపు అడ్డేమిటి అనంతమైన స్వేచ్ఛయుతుంది నేను. ఎందుకంటే ఆ స్వేచ్ఛ అణువనుకి తనే ఆధారమై ఉన్నాడు తనే కేంద్రమై ఉన్నాడు అని చేతి సర్వాన్ని కూడా స్వేచ్ఛగా ఏది నా వడ్డంటూ ఏమి లేదు అన్నారు. ఆ అనుభవాన్ని మీకు ఇవ్వటానికే నేను వచ్చాను అని స్పష్టంగా తెలియజేశాను. అటువంటిప్పుడు ఇంకెందుకంటే సాధనలో సాధన చెయ్యాలి ఎందుకంటే మనం మన కుటుంబంతో జీవిస్తున్నాము మనం పిల్లలతో జీవిస్తున్నాము బాధ్యతలు నిర్వర్తించాలి తర్వాత వించుక్త ధర్మాలు నిర్వర్తించాలి కనుక అవన్నీ సక్రమంగా చేయటానికి తప్పనిసరిగా సాధన చేయవలసినటువంటి ఎందుకంటే మనస్సు పరిపరివేదాలు పోయేటువంటి మనస్సుని ఒక ఏకాగ్ర స్వరూపాన్ని తీసుకొచ్చి ఆ బాధ్యతని ఏ విధంగా చేయాలో ఆయనకు అప్పు చెప్పేటువంటి ఒక మానసిక స్థితి మనకు కనబడుతుంది సాధనండి. మనం చేయటం కాదండి ఆయన చేస్తున్నారు అనేటువంటి ఒక భావాన్ని సుదృఢపరచుకోవటం కోసం మీకు కావాలి సాధన అన్నది అందుకు సాధన. అంతేకాకపోతే భగవంతుని చేయడానికి సాధన ఉపయోగపడదని స్పష్టంగా చెప్తారండి. నా దగ్గరకు వచ్చేసే మీరంతా మీరు భగవంతుని మీరు గమ్యం చేరిపోయినట్టు ఏం వరి అవ్వండి గమ్యం చేరిపోతారు అది నా బాధ్యత. నేను గమ్యం చేసేటువంటి మిమ్మల్ని అందరినీ గమ్యం చేసేటువంటి బాధ్యత నాది. హాయిగా జీవించండి స్వేచ్ఛగా జీవించండి. ఆయన మాత్రం ఒకరికని సుమా గట్టిగా పట్టుకోండి. మన నారాయణ అన్నాడు రెండు చేతులతో పట్టుకోమని రెండు చేతులతో పట్టుకోవడం అంటే ఏం చేస్తారు గురుదేవు తెలియజేస్తే కలిగి ఉన్నాం రెండు చేతులతో పట్టుకోవడం అంటే ఏంటంటే అన్నాను ఏది లేదు మెహర్ బాబాను పట్టుకుంటున్నారా
presentation.